హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్ కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 5th జూలైకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం. సో ఇదివరకు మీరు ఫాలో అవ్వనట్టయితే కనుక 4th జూలై వరకు కూడా జూలై కరెంట్ అఫైర్స్ సపరేట్గా ప్లేలిస్ట్ అండ్ జూన్ కరెంట్ అఫైర్స్ సపరేట్ ప్లేలిస్ట్లో ఉంటుంది, మీరే చెక్ చేయొచ్చు. సరే, ఈరోజు వీడియోలో మనం మెయిన్గా డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్స్ అన్ని మనకి 8 టాపిక్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ వచ్చేసి మనకి నీతి ఆయోగ్ టు లాంచ్ సంపూర్ణత అభియాన్. ఇది మనకి గవర్నమెంట్ యొక్క పథకాలు, అంటే గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అన్న కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం డిస్కస్ చేయొచ్చు. అంటే నేషనల్ కరెంట్ అఫైర్స్ జాతీయ అంశాలు. నెక్స్ట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్టెండ్ స్మార్ట్ సిటీ మిషన్ టిల్ మార్చ్ 2025. ఇది మనకి స్కీమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి. దాని తర్వాత అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ ఏపీఈడిఏ. ఇది మనకి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. మన భారతదేశంలో అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేయడానికి ఉండేటటువంటి కీలకమైన సంస్థ ఇదనమాట. రీసెంట్గా మన బాస్మతి రైస్కి న్యూజిలాండ్ వాళ్ళు గుర్తింపునివ్వడానికి నిరాకరించినటువంటి సందర్భంలో ఇది మనం డిస్కస్ చేస్తున్నాం. ఏపీఈడిఏ, ఓకే, ఏపీఈడిఏ ఈ సంస్థ అనేది మనకి ఒక స్టాచ్యూటరీ బాడీయా, ఎగ్జిక్యూటివ్ బాడీయా, ఆన్సరేంటి, రైజ్ అంటే చట్టబద్ధ సంస్థానం లేకపోతే కార్యనిర్వాహక సంస్థానం. నెక్స్ట్, అపటాని ట్రైబ్. ఇది మనకి సో నేషనల్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసేది. ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. నేను ఎలాగో చెప్తాను, మీకు వీలైతే ఆన్సర్ చేయండి. అపటాని ట్రైబ్ ఏ స్టేట్కి సంబంధించింది అనేది. నెక్స్ట్, బిఎన్ గంగాధర్ నేమ్డ్ యాజ్ చైర్పర్సన్ ఆఫ్ ద నేషనల్ మెడికల్ కమిషన్. ఇది మనకి పర్సన్ ఇన్ న్యూస్, మరి ఎవరు అపాయింట్ చేశారు ఇతన్ని, దాంతోపాటు నేషనల్ మెడికల్ కమిషన్ యొక్క డీటెయిల్స్ మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్, స్వప్న కలింగాల్ విన్స్ స్పైస్ అవార్డ్. ఇది మనకి అవార్డ్స్, మరి అవార్డు ఎవరికి ఇస్తారు, ఓకే, తను ఎందుకు అవార్డు ఇచ్చారు, ఇట్లాంటివి. నెక్స్ట్, ఎక్స్ స్పై, ఇంతకుముందు స్పైగా పనిచేసినటువంటి వ్యక్తి, అంటే ఒక గూఢచారిగా పనిచేసినటువంటి వ్యక్తి డచ్ కొత్త ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ అయ్యారు. ఇది మనకి ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అండ్ మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్. నెదర్లాండ్స్, ఓకేనా, ఎందుకంటే ఇంతకుముందు ఉన్నటువంటి నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రట్ మనకి నాటో సెక్రటరీ జనరల్గా అపాయింట్ అయ్యారు, కాబట్టి కొత్త మనకి డచ్ ప్రధానమంత్రిగా అపాయింట్ చేసుకోవాల్సి వచ్చింది. నెక్స్ట్, హార్దిక్ పాండే ఫస్ట్ ఇండియన్ T20లో ICC T20లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి ఫస్ట్ ఇండియన్. ఇంతవరకు T20 ఆల్రౌండర్లో ఎవరు కూడా మన ఇండియన్ ఫస్ట్ రాలేదు. ఆ డీటెయిల్స్, దాంతోపాటు ICC సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనం డిస్కస్ చేస్తాం. ICC డీటెయిల్స్ కూడా మనం డిస్కస్ చేస్తాం స్టూడెంట్స్, ఓకే. ఇవి మనం ఈరోజు కరెంట్ అఫైర్స్లో కవర్ చేసే టాపిక్స్. ఫస్ట్ టాపిక్ చూద్దాం, సంపూర్ణత అభియాన్. సింపుల్, ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్న వాళ్ళు ఎవరు, ఈ యొక్క నీతి ఆయోగ్, ఓకే. నీతి ఆయోగ్ ఇక్కడ ఈ ప్రాజెక్ట్ని ఎక్కడ లాంచ్ చేయబోతుందంటే ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో, దాంతోపాటు ఆస్పిరేషనల్ బ్లాక్స్. మరి ఇండియాలో ఆస్పిరేషనల్ బ్లాక్స్ ఎన్ని ఉన్నాయి, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ఎన్ని ఉన్నాయి, అలానే ఆకాంక్షిత జిల్లాలు అనమాట, అలానే ఆకాంక్షిత బ్లాక్లు, అంటే కొన్ని మోడల్ బ్లాక్స్, మోడల్ డిస్ట్రిక్ట్స్ వీళ్ళు చేద్దామనుకున్నారు. మరి ఏ పారామీటర్స్ని వీళ్ళు ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో మానిటర్ చేస్తుంటారు, ఏ పారామీటర్స్ని ఆస్పిరేషనల్ బ్లాక్స్లో వీళ్ళు మానిటర్ చేస్తుంటారో చూద్దాం ఒకసారి. నీతి ఆయోగ్, దేని లాంచ్ చేస్తుంది, సంపూర్ణత అభియాన్ని లాంచ్ చేస్తుంది. సంపూర్ణత అభియాన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. ఎన్ని మంత్స్ క్యాంపెయిన్ ఇది, 3 మంత్స్ క్యాంపెయిన్. అయిపోయిన చెప్పటి వరకు 4th జూలై నుంచి 30th సెప్టెంబర్ 2024 ఇయర్లో. నెక్స్ట్, ఇది మనకి 6 అంశాల్లో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ఇంప్లిమెంట్ వీళ్ళు ట్రాక్ చేస్తారు. 6 అంశాలని ఆస్పిరేషనల్ బ్లాక్స్లో కూడా ట్రాక్ చేస్తారు. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అండ్ ఆస్పిరేషనల్ బ్లాక్స్లో వీళ్ళు ట్రాక్ చేస్తుంటారు. సరే, ఆస్పిరేషనల్ బ్లాక్స్లో వీళ్ళు ఏ అంశాలను వీళ్ళు ప్రధానంగా ట్రాక్ చేస్తుంటారు, ఏ అంశాలు అంటే కనుక ఇక మీరు చెక్ చేసినట్టయితే యాంటీనేటల్ కేర్ రిజిస్ట్రేషన్, అంటే ఈ యొక్క ప్రెగ్నెంట్ ఉమెన్ ఎంతమంది ఫస్ట్ ట్రైమినిస్టర్, అంటే మనకి ఫస్ట్ మొదటి 3 మంత్స్ ఉంటుంది కదా, ఎంతమంది వీళ్ళు రిజిస్టర్ చేసుకుంటున్నారు ట్రీట్మెంట్ కోసం, డయాబెటీస్ స్క్రీనింగ్, బీపీ స్క్రీనింగ్, సప్లిమెంటరీ న్యూట్రిషన్, అంటే ICDS చిన్నపిల్లలకి అంగన్వాడీలో న్యూట్రిషన్ ఇవ్వడం ఉంటుంది కదా, దానికి సంబంధించింది, సాయిల్ హెల్త్ కార్డ్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఈ పారామీటర్స్ని వీళ్ళు ఎక్కడ మెజర్ చేస్తారు, ఆస్పిరేషనల్ బ్లాక్స్లో మెజర్ చేస్తారు. నెక్స్ట్, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో సేమ్ ప్రెగ్నెంట్ ఉమెన్ది, అలానే సప్లిమెంటరీ న్యూట్రిషన్, ఇక్కడ చైల్డ్ ఇమ్యునైజేషన్, చిల్డ్రన్కి ఇమ్యునైజేషన్ చెక్ చేస్తారు ఎంతమంది జరుగుతుంది 9 to 11 మంత్స్లో, సాయిల్ హెల్త్ కార్డ్, అలానే స్కూల్ ఎలక్ట్రిఫికేషన్, ఇది కూడా ఇందులో మనకి ఇందాక ముందు లేదు, ఇందులో మనకి ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో ఉంది. అలానే టెక్స్ట్ బుక్ డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్ టైంకి జరుగుతుందా లేదా, ఈ పారామీటర్స్ని చెక్ చేస్తారు ఆస్పిరేషనల్ బ్లాక్స్లో, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో. సరే, మరి ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, వీటి యొక్క ఆబ్జెక్టివ్స్ ఏందో చూద్దాం ఒకసారి. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ ఇది మనకు లాంచ్ అయింది 2018లో. ఎన్ని డిస్ట్రిక్ట్స్ కవర్ అవుతుంది, 112 డిస్ట్రిక్ట్స్. ఎన్ని ఫోకస్డ్ ఏరియాస్, 5 థీమ్స్ ఉన్నాయి. 5 థీమ్స్, హెల్త్ అండ్ న్యూట్రిషన్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ అండ్ వాటర్ రిసోర్సెస్,
ఫినాన్షియల్ ఇంక్లూజన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్, అలానే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ ఐదు అంశాల్లో యొక్క ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మనకి ఇండికేషన్ ఇస్తుంటుంది. నెక్స్ట్ ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్, ఇది లాంచ్ చేసింది 2023లో. ఎన్ని బ్లాక్స్? 500 బ్లాక్స్, 329 డిస్ట్రిక్ట్స్లో. బ్లాక్స్ అంటే మన దగ్గర మండల్లాగా అనుకోండి. ఇది కూడా మనకి 5 థీమ్స్: హెల్త్ అండ్ న్యూట్రిషన్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సర్వీస్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సోషల్ డెవలప్మెంట్. ఇవి మొత్తం పారామీటర్స్ వచ్చేసి 40 ఇండికేటర్స్. ఈ విధంగా మనకి నీతి ఆయోగ్ యొక్క స్కీమ్ని లాంచ్ చేసింది. దాని పేరు నీతి ఆయోగ్ సంపూర్ణత అభియాన్. ఇది మనకి టాపిక్ నెంబర్ 1. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 2. టాపిక్ నెంబర్ 2 వచ్చేసి మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్మార్ట్ సిటీస్ మిషన్ని 2025 వరకు ఎక్స్టెండ్ చేసింది. ఓకేనా? స్మార్ట్ సిటీస్ అంటే ఈ యొక్క సిటీస్, నగరాలు ఏవైతే ఉంటాయో మొత్తం, మనం ఇండియా మొత్తం మీద ఒక 100 సిటీస్ని ఒక స్మార్ట్ సిటీస్గా చేయాలని చెప్పేసి. అంటే సస్టైనబుల్గా ఉండాలి, దాంతోపాటు ఆ ఫ్యూచర్ డెవలప్మెంట్కి అనుగుణంగా కూడా ఉండాలి. మనకి వరల్డ్ బ్యాంక్ కానీ చాలా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ చెప్తున్నటువంటి ఇండికేషన్స్ ప్రకారం ఏంటంటే ఇండియాలో అర్బనైజేషన్ చాలా పెరగబోతుంది రాను. మరి ఈ సందర్భంలో వీళ్ళు స్మార్ట్ సిటీస్లో భాగంగా వేటి మీద కాన్సన్ట్రేట్ చేస్తారు? జనరల్గా స్మార్ట్ గవర్నమెంట్, స్మార్ట్ లివింగ్, స్మార్ట్ మొబిలిటీ, స్మార్ట్ పీపుల్ అంటే లైక్ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్మార్ట్ ఎకానమీ అండ్ స్మార్ట్ ఎన్విరాన్మెంట్, ఈ రంగాలపైన కృషి చేస్తారనమాట. సరే, ఈ స్మార్ట్ సిటీ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది యాక్చువల్గా మనకి 2024లో ఎండ్ అవ్వాల్సింది. 30 జూన్ 2024కి ఎండ్ అవ్వాల్సింది. దీన్ని అఫీషియల్గా లాంచ్ చేసింది మనం ప్రధాని గారు 25 జూన్ 2015లో దీన్ని అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు దీనికో 2025 నెక్స్ట్ ఇయర్ 31 మార్చ్ 2025 వరకు పొడిగించారు. కొత్తగా ఏం స్కీమ్స్ తీసుకురారు ఇందులో, కాకపోతే ఉన్న స్కీమ్స్ని ఫినిష్ చేయడానికి కోసం అని చెప్పేసి ఈ ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఓకేనా? ఇది మనకి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కొద్ది డబ్బులు పెట్టుకుంటుంది, స్టేట్ గవర్నమెంట్ కూడా కొద్ది డబ్బులు పెట్టుకుంటుంది. ఓకే, నార్మల్ స్టేట్స్లో అయితే కనుక సెంట్రల్ గవర్నమెంట్ 60%, స్టేట్ గవర్నమెంట్ 40%. అలానే స్పెషల్ కేటగిరీ స్టేట్లో అయితే కనుక సెంటర్ 90 స్టేట్ 10, ఇలా ఫండింగ్ ఉంటుందన్నమాట. స్టేట్స్లో ఏ రంగాలు వీళ్ళు డెవలప్ చేస్తారో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. మొత్తం 100 సిటీస్ని డెవలప్ చేయాలనుకున్నారు. ఈ ప్రోగ్రామ్లో భాగంగా హయ్యెస్ట్ సిటీ సెలెక్ట్ అయింది యూపీ నుంచి, దాని తర్వాత నెక్స్ట్ హయ్యెస్ట్ మనకి తమిళనాడు నుంచి, దాని తర్వాత మహారాష్ట్ర నుంచి సెలెక్ట్ చేయడం జరిగింది. దీనికి నోడల్ మినిస్ట్రీ ఎవరు? యూనియన్ మినిస్ట్రీ ఫర్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. వీళ్ళు నోడల్ మినిస్ట్రీ. ఫండింగ్ ప్యాటర్న్స్, సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇందులో 48,000 crores ఫండ్ చేస్తుంది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 5 ఇయర్స్. ఎవ్రీ ఇయర్ 100 crores పర్ సిటీ పర్ ఇయర్, ప్రతి సిటీకి 100 crores ఎవ్రీ ఇయర్కి. స్టేట్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్ ఇంతే మొత్తంలో మ్యాచింగ్ గ్రాంట్స్, అంటే 100 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే 100 కోట్లు స్టేట్ గవర్నమెంట్ అండ్ లోకల్ గవర్నమెంట్ సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఇది మనకి ఈ ఫండింగ్ ప్యాటర్న్ వచ్చేసేసి. ఓకేనా? ఇది మనకి టాపిక్ నెంబర్ టూ వచ్చేసి మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్టెండ్ స్మార్ట్ సిటీస్ మిషన్ టిల్ మార్చ్ 25. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 3. యాక్చువల్లీ నేను మీకు కంటెంట్స్ చెప్పడం మర్చిపోయాను. టాపిక్ నెంబర్ 3 ఇక్కడ నుంచి, నెక్స్ట్ టాపిక్ నెంబర్ 4 ఉంటుంది. ఇది యాక్చువల్ టాపిక్ నెంబర్ 4 ఉండాలి. ఓకే, టాపిక్ నెంబర్ 3, 46th సెషన్ ఆఫ్ ద వరల్డ్ హెరిటేజ్ కమిటీ. వరల్డ్ హెరిటేజ్ కమిటీ యొక్క 46th సెషన్ ఇండియాలో జరగబోతుంది. ఇది చాలా ప్రాధాన్యతతో కూడుకున్నది. ఇండియా ఫస్ట్ టైం మనం ఈ యొక్క ఆతిథ్యం ఇస్తున్నాం. అలానే ఈ యొక్క దానికి ప్రధాని గారు దీన్ని ఇనాగ్రేట్ చేయబోతున్నారు. మరి ఈ యొక్క వరల్డ్ హెరిటేజ్ కమిటీ అంటే ఏంటి? ఈ కమిటీలో సభ్యుల్ని ఎవరు ఎన్నుకుంటారు? అలానే యునెస్కో గురించి డీటెయిల్ తెలుసుకుందాం. యునెస్కో నుంచి మన ఇండియాలో ఎన్ని మనకి 42 సైట్స్ ఉన్నాయి కదా. మరి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్ని సైట్స్ ఉన్నాయి? యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్లో 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్ని పిక్ అయినాయో చెప్పండి. 46th మీటింగ్ జరిగింది. ఎవరిది? యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ వాళ్ళది. ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? జూలై 21 నుంచి జూలై 31 వరకు జరగబోతుంది. ఓకేనా? జూలై 21 నుంచి జూలై 31 ప్రైమ్ మినిస్టర్ ఓపెన్ చేయబోతున్నారు. ఇది ఇండియా హోస్ట్ చేయడం ఫస్ట్ టైం ఇండియా హోస్ట్ చేస్తుంది, ఆతిథ్యం ఇస్తుంది అనమాట. నెక్స్ట్ వరల్డ్ హెరిటేజ్ కమిటీ దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది 1972. ఏ కన్వెన్షన్ ప్రకారము? ప్రొటెక్షన్ ఆఫ్ ద వరల్డ్ కల్చరల్ అండ్ న్యాచురల్ హెరిటేజ్. దీన్ని మనం వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ అంటాం. ఇందులో ఉన్న కంట్రీస్ 21 కంట్రీస్ ఎవరు ఎన్నుకుంటారు? యునెస్కో ఉంటుంది కదా, యునెస్కోలోని జనరల్ అసెంబ్లీ వాళ్ళు 21 మెంబర్స్ని ఎన్నుకుంటారు. ఈ 21 మెంబర్స్లో ఇండియా ఉంది. ఇండియా ఈసారి ఆతిథ్యం ఇస్తుంది అనమాట. ఒకసారి ఈ వరల్డ్ హెరిటేజ్ కమిటీలో ఎన్నికైన తర్వాత ఆ కంట్రీకి 6 ఇయర్స్ పాటు ఈ వరల్డ్ హెరిటేజ్ కమిటీలో మెంబర్ ఉంటుంది. 6 ఇయర్స్ పాటు వరల్డ్ హెరిటేజ్ కమిటీలో మెంబర్షిప్ ఉంటుంది. నెక్స్ట్ యునెస్కో జనరల్ అసెంబ్లీ అనే టాపిక్ వచ్చింది కాబట్టి మరి యునెస్కో అనేది మనకి యునైటెడ్ నేషన్ అంటే యుఎన్ఓ యొక్క ప్రధాన సంస్థ కాదు, ప్రధానంగా 5 ఉంటాయి అది కాదు, యుఎన్ఓ యొక్క స్పెషలైజ్డ్ ఏజెన్సీ. యునెస్కో అనేది స్పెషలైజ్డ్ ఏజెన్సీ.
యుఎన్ ఒక ముందు ఏదైనా సంస్థ ఉండేనా అట్లాంటిది? ఎస్, అలాంటిది ఏంటంటే లీగ్ ఆఫ్ నేషన్కి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ ఇంటలెక్చువల్ కోఆపరేషన్, ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ ఇంటలెక్చువల్ కోఆపరేషన్ ఉంటుండే. వీరి యొక్క మెయిన్ ఏమైంది యునెస్కో వాళ్ళది, సైన్స్, ఎడ్యుకేషన్, కల్చర్, కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్, కోఆపరేషన్, వీటి విషయాల్లో యొక్క అంటే వీటిని ప్రమోట్ చేయడం అన్నమాట. యునెస్కో నేమ్లోనే ఉంది, యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ ఐ మీన్ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి. నెక్స్ట్ టోటల్ మెంబర్ కంట్రీస్ ఎంత? 194 మెంబర్ కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా, అలానే 12 అసోసియేట్ మెంబర్స్. మీకు గుర్తుంటే కనుక ఇజ్రాయెల్ ఇందు నుంచి వెళ్ళిపోయింది, ఇజ్రాయెల్ అండ్ లెచెన్స్టైన్ ఇవి రెండు కూడా యునెస్కో నుంచి వెళ్ళిపోయినాయి. యునెస్కో హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి ప్యారిస్. యునెస్కో ప్రధానంగా పబ్లిష్ చేసేటువంటి రిపోర్ట్స్ ఏంటంటే వరల్డ్ వాటర్ డెవలప్మెంట్ రిపోర్ట్స్, వరల్డ్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్స్. అలానే ఇండియాలో యునెస్కో రికగ్నైజ్ చేసినటువంటి ప్రదేశాలన్నీ 42 ప్లేసెస్, ఆమెని 42 రీసెంట్వి హొయసలాస్, దాంతోపాటు శాంతినికేతన్, మన యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అడిగినటువంటి క్వశ్చన్. ఇది మనకి టాపిక్ నెంబర్ 3. టాపిక్ నెంబర్ 3 ప్రకారం 46th మీటింగ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఢిల్లీలో జరగబోతుంది. ప్రధాని గారు ఎనాగ్రేట్ చేశారు దీన్ని. ఇది ఇండియా హోస్ట్ చేయడం ఫస్ట్ టైం. వరల్డ్ హెరిటేజ్ కమిటీలో ఎన్ని మెంబర్ కంట్రీస్ ఉంటాయి? 21. ఒకసారి ఎలెక్ట్ అయితే 6 ఇయర్స్. వీళ్ళని ఎలెక్ట్ చేసుకునేది యునెస్కో జనరల్ అసెంబ్లీ. దాని తర్వాత యునెస్కో స్పెషలైజ్డ్ ఏజెన్సీ, 194 కంట్రీస్, ఇండియా ఇందులో మెంబర్గా ఉంది. అండ్ వీళ్ళు ఇండియాలో 42 ప్రదేశాలని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించారు. మెంబర్షిప్ లేనిది ఇజ్రాయెల్ అండ్ లెచెన్స్టైన్, ఇందులో మెంబర్షిప్ లేదు. హెడ్ క్వార్టర్ వచ్చేసి ప్యారిస్. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 4. యాక్చువల్లీ మన ఇండియాలో జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఎలా అయితే ఉంటుందో వరల్డ్ లెవెల్లో అట్లాంటి ట్యాగ్ ఏంటంటే మనకి యొక్క సో సర్టిఫికేషన్ ట్రేడ్ మార్క్, సర్టిఫికేషన్ ట్రేడ్ మార్క్. మన ఇండియాలో జాగ్రఫికల్ ట్రేడ్ మార్క్ ఉన్నట్టు, జాగ్రఫికల్ ఇండికేషన్ ఉన్నట్టు సర్టిఫికేషన్ ట్రేడ్ మార్క్. మన బాస్మతి రైస్కి సర్టిఫికేషన్ ట్రేడ్ మార్క్ ఇవ్వమని చెప్పేసి మనం న్యూజిలాండ్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసింది. ఎవరు? ఏపీఈడిఏ. ఏపీఈడిఏ అంటే ఏందో చెప్తాను. వీళ్ళు ఏమన్నారంటే బాస్మతి రైస్ ఓన్లీ ఇండియానే పండదు కదా, వేరే కంట్రీలో కూడా పండదు కదా, కాబట్టి మేము ఇవ్వము అన్నారు. ఇంతకుముందు గతంలో ఆస్ట్రేలియా కూడా ఇలానే రిజెక్ట్ చేసింది మనకి యొక్క సర్టిఫికేషన్ ట్రేడ్ మార్క్ ఇవ్వడానికి. మరి ఈ సందర్భంలో మీకు ఏపీఈడిఏ గురించి తెలియాలి. ఏపీఈడిఏ, ఏపీఈడిఏ అంటే మనకి ఇక్కడ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ప్రొడక్ట్స్, అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ ఏపీఈడిఏ. ఇది మనకి స్టాచ్యూటరీ బాడీ. ఇది మనకు చట్టం ద్వారా ఏర్పడింది 1985. ఏ మినిస్ట్రీ? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. మరి ఇప్పుడు మనకి యూనియన్లో సెంట్రల్ గవర్నమెంట్లో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఎవరు స్టూడెంట్స్? గుర్తు తెచ్చుకోండి, ట్రై చేయండి. నెక్స్ట్ వీళ్ళు జనరల్గా కొన్ని షెడ్యూల్డ్ ప్రొడక్ట్స్ ఉంటాయి మన ఇండియాలో, షెడ్యూల్డ్ ప్రొడక్ట్స్, వాటిని మనం ఎక్స్పోర్ట్ చేస్తుంటాం. ఆ ఎక్స్పోర్ట్ చేసే విషయంలో వీళ్ళు యొక్క ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం కానీ, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం కానీ, గైడ్లైన్స్ని ఫిక్స్ చేయడం కానీ ఇవి వీళ్ళు చూసుకుంటుంటారు. వీళ్ళ యొక్క మెయిన్ హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి న్యూఢిల్లీ. మెయిన్ హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి న్యూఢిల్లీ. ఇది మనకి టాపిక్ నెంబర్ 4. టాపిక్ నెంబర్ 4, న్యూజిలాండ్ మనకి మన బాస్మతి రైస్కి సర్టిఫికేషన్ ట్రేడ్ మార్క్ ఇవ్వడానికి డిక్లైన్ చేసింది. మరి ఏ సంస్థ ఇక్కడ మన యొక్క షెడ్యూల్డ్ ప్రొడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేసేది? ఏపీఈడిఏ, స్టాండ్స్ ఫర్ అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. ఇది ఒక స్టాచ్యూటరీ బాడీ. ఏ మినిస్ట్రీలోకి వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. దీని ఒక ఆబ్జెక్టివ్ మనం డిస్కస్ చేసాం. అండ్ ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది కూడా మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 4, అపతాని ట్రైబ్. మరి అపతాని ట్రైబ్ గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నాం మనం? రీసెంట్గా బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక ఫ్రాగ్ వెరైటీని కనుక్కున్నారు. ఫ్రాగ్ వెరైటీ, ఆ ఫ్రాగ్ వెరైటీకి అపతాని ట్రైబ్ వీళ్ళ యొక్క నేమ్ ఇచ్చారనమాట. మరి ఈ సందర్భంలో ఈ ట్రైబ్ ప్రధానంగా జరుపుకునేటటువంటి ఫెస్టివల్స్ ఏంది, ఈ ట్రైబ్ ఎక్కడెక్కడ ఉంటుంది, అండ్ ఈ ట్రైబ్కి సంబంధించినటువంటి మేజర్ లాంగ్వేజెస్ ఏంది అనేది మనం డిస్కస్ చేద్దాం. అపతాని ట్రైబ్ మనకి నేను ఇందాక బోటానికల్ సర్వే అన్నా కదా, జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వీళ్ళు రీసెంట్గా ఒక ఫ్రాగ్ స్పీసీస్ని వీళ్ళు డిస్కవర్ చేశారు. ఎక్కడ? టెల్లీ. ఓకే, టెల్లీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, అరుణాచల్ ప్రదేశ్. ఈ స్పీసీస్కి వీళ్ళు అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి అపతాని ట్రైబ్, అపతాని కమ్యూనిటీ యొక్క నేమ్ ఇచ్చారన్నమాట. అపతాని కమ్యూనిటీ వీళ్ళు జనరల్గా అరుణాచల్ ప్రదేశ్లోని జీరో వ్యాలీలో ఉంటారు. జీరో వ్యాలీ, వీళ్ళు మాట్లాడేటువంటి లోకల్ లాంగ్వేజ్ తాని. వీళ్ళు వర్షిప్ చేసేది సన్ అండ్ మూన్ని వర్షిప్ చేస్తుంటారు. వీళ్ళకి ప్రధానంగా ఉండేటువంటి ఫెస్టివల్ డ్రీ మయోక్ అనేటువంటి ఫెస్టివల్. డ్రీ ఫెస్టివల్ ఏంటంటే మనకి హార్వెస్ట్ ఫెస్టివల్. అలానే మనకి మయోకా ఫెస్టివల్ అనేది వీళ్ళు జనరల్గా యొక్క ఫ్రెండ్షిప్ డేని సెలబ్రేట్ చేసుకుంటూ చేసుకునేటటువంటి ఫెస్టివల్, మయోక్ ఫెస్టివల్. వీటి యొక్క యూనిక్ ఫీచర్స్ ఏంటంటే వీళ్ళు ఎక్కువగా యొక్క ఫార్మింగ్లో ఫిష్ అండ్ అగ్రికల్చర్, అంటే ఫిష్ అండ్ ప్యాడీ ఫార్మింగ్ చేస్తుంటారన్నమాట. అంటే ఇంటిగ్రేటెడ్ రైస్ అండ్ ఫిష్ ఫార్మింగ్. వీళ్ళకి మెయిన్గా ఉండేటువంటి రైస్ వెరైటీస్ ఎమియో, ప్యాపే అండ్ మైపియా, ఇవి ప్రాపర్ రైస్ వెరైటీస్.
మనకి ఇక్కడ ప్యాడీ అండ్ ఫిష్ అంటే మనకు అర్థం చేసుకోవచ్చు అంటే కంబైన్డ్గా వీళ్ళు కల్టివేట్ చేస్తుంటారు. ఓకేనా? సరే, అపతాని ట్రైబ్ ఇది మనకు టాపిక్ నెంబర్ 5. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక ఫ్రాగ్ డిస్కవర్ చేశారు టల్లే వైల్డ్ లైఫ్ శాంక్చురీ. వీళ్ళు అపతాని ట్రైబ్ ఎక్కడుంటారు, వీళ్ళ యొక్క మేజర్ ఫెస్టివల్స్ ఏంది, అలానే వీళ్ళు అగ్రికల్చర్ ఎలా చేస్తుంటారు అండ్ వీళ్ళ యొక్క రైస్ వెరైటీస్, వీళ్ళు సాగు చేసేటటువంటి రైస్ వెరైటీస్ ఏందో మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 5. టాపిక్ నెంబర్ 5 వచ్చేసి మనకి డాక్టర్ బిఎన్ గంగాధర్ నేమ్డ్ యాజ్ చైర్పర్సన్ ఆఫ్ ద నేషనల్ మెడికల్ కమిషన్. నేషనల్ మెడికల్ కమిషన్ యొక్క చైర్మన్గా బిఎన్ గంగాధర్ గారు అపాయింట్ అయ్యారు. మరి ఇక్కడ అపాయింట్ చేసింది ఎవరు? అపాయింట్ చేసింది మనకి ఇక్కడ అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్. అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ మిమ్మల్ని చాలాసార్లు అడిగాను స్టూడెంట్స్, మళ్ళీ చెప్పండి, ఏ క్యాబినెట్ కమిటీలకి ప్రైమ్ మినిస్టర్ ఉండడు చైర్మన్గా. నో ప్రైమ్ మినిస్టర్. ఏ క్యాబినెట్ కమిటీలకి ప్రైమ్ మినిస్టర్ చైర్మన్గా ఉండడు. రెండే రెండు ఉన్నాయి, అవేందో చెప్పండి. నెక్స్ట్, తను ఇదివరకు అంటే ఇప్పుడు అంటే ఈ అపాయింట్మెంట్తో పాటు అంటే బిఎన్ గంగాధర్ అపాయింట్మెంట్తో పాటు ఇంకో అపాయింట్మెంట్ కూడా క్లియర్ చేశారు వీళ్ళు. అదేంటంటే సంజయ్ బిహారీ. ఈ సంజయ్ బిహారీ ప్రెసిడెంట్గా అపాయింట్ అయ్యారు. దీనికి మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్స్, మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డు. వీళ్ళు ఇండియాలో ఉన్నటువంటి మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, కాలేజెస్ ఉంటాయి కదా, వాటి ఇన్స్పెక్షన్ చేసి వాటికి రేటింగ్ ఇస్తుంటారు అన్నమాట. మరి నేషనల్ మెడికల్ కమిషన్ ఎప్పుడు ఫామ్ అయింది మనకి? 25th September.